హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ మంత్రి పదవుల రేసులో చాలా మంది ఉన్నారే రాష్ట్రంలో వైసీపీ సర్కారు ఏర్పాటై వచ్చే నెలతో రెండేళ్లు పూర్తి కాబోతోంది ఆ తర్వాత ఆరు నెలలకు మంత్రివర్గంలో మార్పులు చేర్పులకు ఛాన్స్ ఉండడంతో క్యాబినెట్లో చోటు కోసం పావులు కదుపుతున్నారు కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు అధిష్టానం దృష్టిలో పడడమే లక్ష్యంగా రకరకాల ఫీట్లతో కేబినెట్లో చోటు కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు క్యాబినెట్ విస్తరణకు టైం దగ్గర పడుతుండటంతో మంత్రి పదవి ఆశిస్తున్న కృష్ణా జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు టైంను కీలకంగా భావిస్తున్నారట రెండున్నరేళ్ల తరువాత తర్వాత కేబినెట్లో మార్పులు చేర్పులు ఉంటాయని ముఖ్యమంత్రి చెప్పిన మాటను నమ్ముకుని ఆ సమయం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు రాష్ట్రంలో వైసీపీ సర్కారు ఏర్పాటు కాగానే కృష్ణా జిల్లా నుంచి అనేక మంది ఎమ్మెల్యేలు మంత్రి అవుదామని ఆశించారు ముగ్గురికి ఛాన్స్ ఇచ్చిన కొడాలి నాని పేర్ని నాని వెల్లంపల్లి శ్రీనివాసరావులకే అదృష్టం దక్కింది మంత్రివర్గం ప్రమాణం సమయంలో సీఎం జగన్ చేసిన ప్రకటన ఆశావాహులకు కొంత ఊరట ఇచ్చింది జిల్లా నుంచి కేబినెట్లో ఉన్న కొడాలి నాని పేర్ని నాని వెల్లంపల్లి ప్లేసుల్లో కొత్తగా మరో ముగ్గురికి అవకాశం ఇస్తారా లేక ఇద్దరిని మార్చి కొత్త వారిని తీసుకుంటారా అన్నది హాట్ టాపిక్గా మారింది కమ్మ సామాజిక వర్గానికి చెందిన కొడాలి నానిని మంత్రిగా కొనసాగించే అవకాశాలు ఉన్నాయట ఆ సామాజిక వర్గం నుంచి పార్టీలో కీలక నేతగా కొడాలి ఉండడంతో పాటు టీడీపీ చంద్రబాబులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతుండడం కలిసి వచ్చే అంశాలుగా భావిస్తున్నారు జగ్గయ్యపేట నుంచి ఐదు సార్లు పోటీ చేసి మూడు సార్లు గెలుపొందిన విప్ సామినేని ఉదయ భాను రేస్లో ఉన్నారు కాపు సామాజిక వర్గానికి చెందిన ఉదయ భాను వైఎస్ ప్రధాన అనుచరుల్లో ఒకరు మంత్రి పేరుని నానిని రీప్లేస్ చేస్తే ఖచ్చితంగా అదే సామాజిక వర్గానికి చెందిన తనకు అవకాశం వస్తుందని సామినేని లెక్కలు వేసుకుంటున్నారట దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లిని మారుస్తారని చర్చ జరుగుతోంది ఆలయాలపై దాడులు దుర్గమ్మ గుడిలో అక్రమాలు ఆయన సీటుకు ఎసర పెడతాయని అనుమానిస్తున్నారట అదే జరిగితే విజయవాడ సిటీ నుంచి కేబినెట్లో తనకు పిలుపు వస్తుందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆశపడుతున్నారు మూడు సార్లు పోటీ చేసి రెండు సార్లు గెలిచిన మల్లాది తొలి మంత్రివర్గంలోనే చోటు ఆశించారు ఇప్పుడు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు బెజవాడ లాంటి నగరానికి మంత్రి అవసరం కాబట్టి తనకు అవకాశం వస్తుందని ఆయన భావిస్తున్నారట ఎమ్మెల్యే జోగి రమేష్ సైతం మంత్రి పదవిపై కన్నేశారు కొడాలి తరహాలో మాజీ సీఈసీ నిమ్మగడ్డ టీడీపీ చంద్రబాబులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కూడా వైసీపీ పెద్దల దృష్టిలో పడేందుకు ఉన్న ఏ ఛాన్స్ను ఆయన వదులుకోవడం లేదట అయితే బీసీ కోటాలో పదవి ఆశిస్తున్న జోగి రమేష్కు మాజీ మంత్రి పార్థసారథి రూపంలో పోటీ ఉందట కేబినెట్ నుంచి ఎవరిని తొలగిస్తారో ఇంకెవరిని పిలుస్తారో స్పష్టత లేకపోయినా చర్చలు మాత్రం ఓ రేంజ్లో సాగుతున్నాయి కొడాలి నాని మాదిరే మంత్రి పేర్ని నానిని కేబినెట్ నుంచి కదపకపోవచ్చునని ఆయన పనితీరే రక్షణగా నిలుస్తుందని అనుకుంటున్నారట మరి పార్టీ పెద్దల చూపు ఎవరిపై ఉంటుందో కేబినెట్ మార్పులు చేర్పుల సమయానికి ఎలాంటి సమీకరణాలు తెరపైకి వస్తాయో చూడాలి